గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రతిష్ట మొంటల. ముందుగా హెడ్లైన్స్. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్న ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం. అక్రమ కేసులపై నిప్పులు చెరిగిన కవిత వడ్డీతో సహా చెల్లిస్తామని కుట్రధారులకు హెచ్చరిక. బీఆర్ఎస్ నేతలతో ఢిల్లీలో కవిత భేటీ. కష్టకాలంలో అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా ఈడీ, సిబిఐ. కేంద్ర దర్యాప్తు సంస్థల నిర్వాకాన్ని ఎండగట్టిన సుప్రీం. కవితకు బెయిల్పై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం. సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. గుజరాత్లో కుండపోత వర్షాలు, జలమయమైన పల్లెలు, పట్టణాలు. నేటి నుంచి ప్యారిస్ లో పారాలింపిక్స్. 12 అంశాల్లో 84 మంది భారత క్రీడాకారుల పోటీ. తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు నిసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకి సమర్పించారు. ఈ పూచీకత్తులను ఆమోదించిన రౌస్ ఎవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తిహార్ జైలు అధికారులకు వారెంట్ జారీ చేసింది. దీంతో మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని కవితకు స్వాగతం పలికారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతలను చూసి కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లలను వదిలి 5.5 నెలలు జైలులో ఉండడం ఇబ్బందికర విషయమన్నారు. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. ముండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా నన్ను జైలుకు పంపి జిగముండిని చేశారని వ్యాఖ్యానించారు. తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రకటించారు. చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తానని, క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తానని కవిత తెలిపారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఐదున్నర నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం.
ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఆప్ సభీకో మేరా ధన్యవాద్, ఆప్ సభీకో మేరా ధన్యవాద్. సాడే పాంచ్ మహీనే కే బాద్ ఆజ్ ఫ్యామిలీ సే మేరే బేటే సే పతి సే మేరే భాయ్ సే సబ్సే మిల్కే థోడా హమ్ భావుక్ హో గయే హై. లేకిన్ ఇస్ స్థితి కే లియే జో రెస్పాన్సిబుల్ హై వో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ రాజనీతి హై. ఆప్ సభీ జాంతే హో, పూరా దేశ్ జాంతా హై, సిర్ఫ్ రాజనీతి కే వజహ సే హమే జైల్ మే డాలా గయా హై. హమారా కోయి గల్తి నహీ హై ఔర్ యే జరూర్ జరూర్ హమ్ ఫైటర్ హై, హమ్ లడేంగే, హమ్ అప్నే ఆప్ కో బిల్కుల్ బేగునా సాబిత్ కరేంగే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, వి ఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధాన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో బెయిల్తో పాటు కొన్ని షరతులు విధించిన ధర్మాసనం ఒక్కో కేసులో 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది. పాస్పోర్టు కింది కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది. అంతకుముందు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సిబిఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హులారని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికి వెళ్లారని తెలిపారు. 100 కోట్ల ముడుపుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్న ముకుల్ రోహత్కి కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయిందని, ఛార్జ్షీటు కూడా దాఖలైందని, ఈ దశలో కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తున్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది. సెక్షన్ 45 కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికారులు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు బెయిల్ను మంజూరు చేసింది. కేసు రిజిస్టర్ అవడం జరిగింది కోర్టులో. 3వ ధర్మస్థానం జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మస్థానంలో కేసు వచ్చింది. మా వాదనలు మేము వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత ఈడీ అండ్ సిబిఐ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది. అయితే ఈరోజు కోర్టులో స్పష్టంగా జడ్జి గారు చెప్పడం జరిగింది,
దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ కావాలని చెప్పే తనని పిక్ అండ్ చూస్ చేసి తను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ ఇల్లీగల్, అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ చదివారు ఈడీ కౌన్సిల్. దాంట్లో ఏమన్నారంటే ఫస్ట్ నేను కేజ్రీవాల్తో కలిశాను, అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది, కవిత గారిని కలిశాను, కలిసిన తర్వాత అంతా స్టార్ట్ అయిందని అన్నారు. కవిత గారు వారిని రిక్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి అని అన్నారు. అన్నాక మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్గానే పెట్టలేదు వీళ్ళు ఈరోజు వరకు. దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఇంకొక విషయం కోర్టు ఏమన్నదంటే ఒక్కొక్క విట్నెస్ని, ఒక్కొక్క అక్యూజ్ని వాళ్ళు ఆరు నుంచి 8 స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ అరెస్ట్ అయ్యాక ఇచ్చిన స్టేట్మెంటే తీసుకుంటున్నారు. కోర్టు అది కూడా అడిగింది ఎందుకు ఇంతకుముందు ఇచ్చిన 4 కానీ 5 కానీ స్టేట్మెంట్లు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో వాళ్ళు 5 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా దాంట్లో ఏముండదు, దట్ నథింగ్ అగేన్స్ట్ మీ, నేను ఎఫ్ఐఆర్లో లేదు, ఎక్కడ లేను, నేను ఆ స్టేట్మెంట్లు ఎక్కడ కూడా లేదు. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మేము సఫర్ చేస్తాం, ఇబ్బంది పెడతామంటే తను ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఈ క్రైమ్కి నాకు సంబంధం ఉందనో సమ్ ఎక్స్వైజెడ్ స్టేట్మెంట్ ఇస్తారు, ఆ ఒక్క స్టేట్మెంట్ని రిలే అరెస్ట్ అవుతారు. సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అగేన్స్ట్గా వాళ్ళు అక్యూజ్ కూడా కాదు ఈరోజు. సో టోటల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ అయింది. ఇన్ని రోజులు తన అన్యాయంగా లోపల కస్టడీలో పెట్టారని చెప్పడం జరిగింది. అండ్ మహిళకి వర్తించదని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని కూడా తిప్పికొట్టి సుప్రీంకోర్టు ధర్మస్థానము మహిళా ఎగ్జామ్షన్ వస్తుంటుంది 40 సెక్షన్ 45 ప్రొవిజన్లో, తన మహిళ అయినంత మాత్రాన తనకి అంటే వీళ్ళు ఇచ్చిన డిస్టింగ్విష్మెంట్ హైకోర్టు ఏమన్నారంటే చదువుకున్నారు ఇన్ఫ్లుయెన్షియల్ మహిళ అందుకనే తను వేరే మహిళ కేటగిరీలోకి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది ఎక్కువ చదివినంత మాత్రానో, ఎంపీ అయినంత మాత్రానో, ఎమ్మెల్యే అయినంత మాత్రానో తను మహిళ కాకుండా పోదు. ఆ జడ్జిమెంట్ని టోటల్గా క్వాష్ చేశారు. ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ తప్పుగా కోట్ చేశారండి హైకోర్టుని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, అరెస్ట్ అయింది 15th March, ఆ రోజు నుంచే నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అని. ఇది అదే జరిగింది, సుప్రీంకోర్టు ఈరోజు అదే చెప్పింది, అరెస్ట్ ఇస్ ఇల్లీగల్ అన్నది. తను బెయిల్ పెట్టాల్సిన అవసరం లేదు. 500 మంది విట్నెస్ ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను, 500 విట్నెస్ × 40 అక్యూస్ కౌన్సిల్స్ లెక్కేసుకుంటే 20,000 డేస్ అవుతుంది. ఒక్కరోజు ఒక్కరు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే 20,000 రోజులు అవుతుంది. దీనిలో పనిష్మెంట్ హైయెస్ట్ పనిష్మెంట్ 7 ఇయర్స్. అండ్ సుప్రీంకోర్టు ఈరోజు అన్నది ఒక 1 రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి. బుచ్చిబాబు గురించి మాట్లాడడం జరిగింది ఈడీ వాళ్ళ తరఫున న్యాయవాది. బుచ్చిబాబు అక్యూజ్డే కాదు ఈడీలో, తనకు పైసలు వచ్చాయని అన్నారు వాళ్ళు, తను అక్యూజ్డే కాదు. సో అన్ఫేర్ ప్రాసిక్యూషన్గా చేయడం వలన కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ ఒక్కటి స్పష్టంగా చేస్తున్నాను, అరెస్ట్ అయిన రోజు కవిత గారు అన్నారు కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని, యు మార్క్ మై వర్డ్స్, కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది తనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని. కండిషన్స్ సిసోడియాకి ఇచ్చిన కండిషన్సే పెట్టారు, 10 లక్షలు 2 షూరిటీలు పెట్టమన్నారు, పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. సో అవన్నీ జనరల్ కండిషన్స్, అవన్నీ చేస్తాము. అండ్ ఎటువంటి ఆఫీస్ ముందు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు ట్రయల్ నడుస్తుంటుంది, తను ట్రయల్కి అపియర్ అవుతారు అందరూ అయినట్టే. తెలంగాణ నెంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే చాలు, టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఎమ్మెల్సీ కవిత విడుదలతో న్యాయం గెలిచిందన్నారు ఎంపీ సురేష్ రెడ్డి. న్యాయస్థానంపై ఉన్న విశ్వాసం నిలిచిందన్న ఆయన, కోర్టుకు వ్యతిరేకంగా 2 జాతీయ పార్టీలు మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. అటు రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను అనవసరంగా జైలు పాలు చేశారని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నుంచి నిర్దోషిగా కవిత బయటకు వస్తుందని, ఆమెకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. డెఫినెట్గా ఆమెకున్న బాధను మనం అర్థం చేసుకున్న తర్వాత తప్పక ఆయన ఆమె తప్పకుండా పూర్తి బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా ఎటువంటి పాత్ర పోషించబోతుంది, కవిత విడుదల అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? న్యాయమూర్తిగా ఇచ్చిన స్టేట్మెంట్
ఖచ్చితంగా ఆమె నిర్దోషంగా భావించవచ్చు. ఎప్పుడైనా నిర్దోషం కాబట్టి ఆ ధైర్యంగా ఉండిపోతుంది. తప్పక యావత్ తెలంగాణ రాష్ట్రంలో కవిత సార్ కెమెరా సార్ అనవసరంగా ఐదున్నర బయటపడుతుంది. సార్ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అన్నారు, ఎవరికి? బీఆర్ఎస్ కా, బీజేపీ కా, లేక కాంగ్రెస్ కా, అసలు ఎవరికి? ఎవరు తప్పు చేస్తే దాన్ని అనవసరం వాళ్ళకు ఆ షాప్ ఆడపిల్లలు ఎట్లా ఉంటుంది అని మా షాప్ నవ్వుతుంది. రేపు ఎన్నిటికి పోతున్నాను హైదరాబాద్ కి, ఎట్లా పోతున్నారు హైదరాబాద్ వెళ్ళాక ఎటువంటి కార్యక్రమం ఉండబోతుంది? కెమెరా సార్ మా నాయకులు నిర్ణయం జాగృతి నేతలు కానీ మహిళా నేతలు కానీ ఎవరైనా ఎయిర్పోర్ట్ వస్తున్నారు అట్లాంటి కార్యక్రమం పిలిపి పిలిపించాలని అందరూ ఉత్తరు. సంపూర్ణమైన విశ్వాసం జస్టిస్ పై ఉంటే ఈరోజు న్యాయం జరిగింది. రాబోయే దినాల్లో కూడా చెప్తూ వచ్చాం. కవిత గారు పడిన ముఖ్యంగా బయటకు వస్తారని, అదేవిధంగా ఈరోజు వచ్చారు. రేపు అన్ని విధాలుగా సత్యం ఎప్పటికీ నిలుస్తుందనేది కూడా ఈరోజు చాలా సంతోషంగా ధైర్యంగా మేమందరం కూడా పార్టీ కానీ క్యాడర్ కానీ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రెండు బాధ్యత గల రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు. ఈరోజు ఈ తీర్పుపై మరి వారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఇవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. సుప్రీం కోర్టుపై విశ్వాసం లేని విధంగా మరి ఒక రెండు జాతీయ పార్టీలు వ్యాఖ్యలు చేయటం అనేది నిజంగా బాధాకరం. ఏమైనప్పటికీ కూడా తప్పనిసరిగా న్యాయం గెలిచింది అనేది మాకెంతో సంతోషంగా ఉంది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ హైదరాబాద్ లోని కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నిరాధారమైన కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు పళ్ళు ఊడగొట్టినట్లు తీర్పు ఇచ్చిందని నేతలు ఘాటుగా తెలిపారు. 15వ తారీఖు ఆ రోజు కాంచీరామ్ గారి జయంతి రోజు, ఏ రోజైతే ఇంటి నుంచి ఈడీ సిబిఐ అరెస్ట్ చేసుకోబోయేటప్పుడే అక్కగారు చెప్పడం జరిగింది. నేను నన్ను ఈరోజు ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు, నేను కడిగిన ముత్యం వలె నిర్దోషిగా నేను ఖచ్చితంగా నేను అదేవిధంగా నేను మళ్ళీ తిరిగి వస్తానని ఏది రోజైతే ఆ మాట ఇచ్చిందో అదే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా అడిగింది, ఇన్ని రోజులు చేసినారు మీరు ఏం సాక్ష్యాలు నిరూపించండి, ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదు, ఒక్క ఆధారం కూడా నిరూపించలేదు. కాబట్టి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి ఇవాళ బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి శ్రేణులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ అభిమానులు కానీ పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొనబడినది. రేపు ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత బెయిల్ నుంచి, తిహార్ జైలు నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంది. ఏదైతే మీరు నిరూపించారో, ఎన్ని అబద్ధాలు సాక్ష్యాలు నిరూపించారో, ఈ 6 నెలలు ఎవరికైనా ఒక 90 రోజులు ఉంటుంది, కానీ 6 నెలలు నిర్దాక్షిణ్యంగా ఆమెను ఎంత ఇబ్బందులు పెట్టాలనో, ఆరోగ్యం బాగలేకున్నా కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, బెయిల్ ఇచ్చే అవకాశం కూడా బెయిల్ ఇవ్వకుండా ఆరోగ్యం బాగలేదు, ఒక మహిళను కూడా మహిళ అన్నది చూడకుండా కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని ఎవరి మీద కాళ్ళ మీద పడకుండా ఎవరిని సహాయపడకుండా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ మాట్లాడతాడు, కాంగ్రెస్తో ములాఖాత్ అవుతుంది, కవిత గారికి రాజ్యసభ వస్తుంది, కేటీఆర్ గారికి మంత్రి వస్తుంది అంటాడు, ఇటు బండి సంజయ్ గానే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అంటాడు, వాళ్ళు బీజేపీతో కలుస్తుంది, మీరు కొట్లాడుతున్నారు, మేము ఎక్కడికి పోట్లేమురా నాయన, మేము టీఆర్ఎస్ పార్టీ, రీజనల్ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా టీఆర్ఎస్ గానే ఉంటుంది, బీఆర్ఎస్ ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది, కానీ మీరు మేము కావాలి మేము కావాలని మీరు కొట్లాడుకుంటున్నారు తప్ప మేము ఇంతకుముందు ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉంటున్నాము. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అదే విధంగా ఇలా ధైర్యంగా ఎదుర్కొని ఇలా ఇంటికి రావడం జరుగుతుంది. కుంభకోణాన్ని లిక్కర్ కుంభకోణాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అప్రూవర్గా మారిందనుకొని పట్టుకొని ఒక మహిళ అని కూడా చూడకుండా
5.5 నెలలుగా తిహార్ జైల్లో ఆమె గైనిక్ ప్రాబ్లము, ఆరోగ్యం క్షీణించిపోయినా కూడా బేలయ్యకుంటా ఇలా కేసీఆర్ గారి మనోభావాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీసి తెలంగాణలో పాగేయాలని ఒక దుష్టబుద్ధితో బీజేపీ ఏదైతే కుట్ర పన్నిందో దాని వాళ్ళ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు పటాపంచాలు చేసి మీరు ఏ కారణం చేత కవితకు బెయిల్ నిరాకరించరు, ఎందుకు జైల్లో ఎన్ని రోజులు ఉంచరు అని చెప్పి ఇవాళ ముట్టకాయలేసింది. వాస్తవంగా 5.5 నెలలు జైల్లో ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. కాబట్టి మీరు తప్పు చేశారనే విషయాన్ని ఇలా సత్యమేవ జయతే అన్నట్టుగా ఏనాడైతే కేసీఆర్ గారు కవితమ్మ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది, కవితమ్మ ఎవరికి లొంగదు, భారత రాష్ట్ర సమితి ఎవరికి లొంగదు, మోడీ కానీ ఈడీ కానీ సిబిఐ ఎవరు బెదిరించినా కూడా లొంగే ఘటం కాదు కేసీఆర్ కుటుంబం అని చెప్పి నిరూపించుకొని ఇలా కడిగిన ముత్యం వల్ల ఇలా సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఇలా బెయిల్తోని కవితమ్మ గారు బయటకు వస్తామన్నారు. 5.5 నెలల తర్వాత ఇవాళ కవితకు బెయిల్ రావడం జరిగింది. ఎట్లా అయితే మోడీ ఈడీ సిబిఐ సంస్థలని తన జేబు సంస్థలుగా మార్చుకొని ఇవాళ మొత్తం దేశం లోపల ఒక అప్రకటిత ఎమర్జెన్సీని ఎట్లయితే కొనసాగిస్తున్నాడో అందులో భాగంగా దాదాపు సంవత్సరంన్నర కింద ఏదైతే ఒక ఫేక్ కేసు లేని కేసును కేవలం ఒక మద్యం పాలసీ ఏదైతే ప్రభుత్వపరమైన పాలసీ ఉందో దాన్ని కూడా దాని వెనకేదో కుంభకోణం జరిగిందని చెప్పి కేసు పెట్టి ఇవాళ ఒక్క ఆధారాన్ని కూడా పట్టుకోలేక సంవత్సరంన్నర తర్వాత కూడా మూతుపళ్ళు రాలగొట్టుకున్నట్టుగా ఇవాళ కోర్టు చివాట్లు పెట్టి మరి కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీలు కుమ్ముక్కై చేస్తున్నటువంటి ఈ దాడులను ఖండిస్తూ ఇవాళ మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సంపూర్ణంగా స్వాగతించారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఇలాంటి తప్పు చేయని కవితమ్మను అనవసరంగా కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఈ మేరకు నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. టపాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు గులాబీ క్యాడర్. ఈరోజు వారు ఈరోజు న్యాయం పక్షాన ఈరోజు వారు బెయిల్ ఇవ్వడం మా కవితక్కకు చాలా సంతోషం. అదేవిధంగా దీనికోసం పోరాటం చేసినటువంటి మా రామన్న రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు వారికి కృతజ్ఞతలు. మా సోదరి కడిగిన ముత్యంలా ఈ కేసులో వస్తుందని చెప్పాము. మొదటి మెట్టు మొదటి అడుగు ఈరోజు పడ్డది. వారికి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, మీరు ఎందుకు తచ్చాడుతున్నారని చెప్పి ఈడీని ఇవాళ సీజే చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు గారు ప్రశ్నించి ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.